ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి చర్చలో కేఎఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ భారీ చిత్రాలను గురించి వాటి వ్యయం గురించి కామెంట్స్ చేశారని, కొన్ని అనుచితంగా ఉన్నాయని మనం వార్తలు చూసాం. తర్వాత నేను కూడా చెప్పాను, మీరు భారీ చిత్రాలు తీస్తే ఎవరో అన్నారు వెంకటేష్ ఎందుకు వాడని ఎందుకు అనుకోవటం. నిజంగా నాకు తెలిసిన దాని ప్రకారం ఆ రోజు చర్చలో ఈ నలుగురు ఐదుగురు దర్శకులు, వాళ్ళలో ఒక మహిళా దర్శకురాలు కూడా ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో అనేక అంశాలు వచ్చాయి. కానీ ఈ దర్శకుడు చేసిన ఈ కామెంట్ అనేది ఇది ఒక విధంగా శృతి మించిందని వాళ్ళు అప్పుడే అనుకున్నారు. దాన్ని తొలగిస్తే బాగుండని కూడా వాళ్ళు అనుకున్నారు. అది ఎందుకో తొలగించబడలేదు, అది వేరే చర్చ. రెండోది, నోరు కొంచెం జారారు, మాట కొంచెం మీరారు అనేది వాళ్ళు గుర్తించారు. తర్వాత అతను కూడా ఎక్కడో కొంత పశ్చాత్తాపం లాంటిది వెలిపించినట్టున్నారు. కానీ నా భాష తప్పు, నా భావానికి నేను కట్టుబడే ఉంటానన్న టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని ప్రముఖంగా ఇచ్చింది. నేను చేసిన కామెంట్లో ఈ పెద్ద చిత్రాలు, చిన్న చిత్రాలు, తేడాలు, విలువలు ఇవన్నీ అన్నప్పుడు వాటి మీద వివరంగానే మాట్లాడాను. మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ తప్పకుండా చిన్న చిత్రాలు, సమాంతర చిత్రాలు తీస్తే ఎవరు వద్దంటారు, లేదు వీళ్ళే అసాధారణ ప్రతిభ చూపించి ఆ భారీ చిత్రాలను మించిపోతే ఎవరు కాదంటారు. ఆ అవకాశం మీకు ఉంది, తీసి చూపించాలి తప్ప. అదేదో మా డబ్బు అక్కర్లేదంటే విలువలే ముఖ్యమంటారు, అటువంటిప్పుడు ఎందుకు తీయకూడదు. కాబట్టి ఇంకెవరినో అనడం వల్ల ఏమి ఉపయోగం జరగదు, చర్చ దారి తప్పిపోతుంది అనే మాటే నేను చెప్పాను. ఇంకొక మాట, మీరు తీసే సినిమాలు కూడా, చిన్న సినిమాలు అనేవి కూడా అన్నీ చాలా గొప్పగా, చాలా ఏదో పాత్ బ్రేకింగ్గా ఉన్నాయని ఏం కాదు. ఇవి కూడా సెంటిమెంటల్ సినిమాలు, ఇవి కూడా ప్రేమ సినిమాలే. ఏ కొన్ని మినహాయితే ఎక్కువ భాగం ఫీల్ గుడ్ ఫిలిమ్స్. ఈ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ తీసేసి ఇప్పుడు ఆ భారీ చిత్రాల్లో ఖర్చు, కొన్ని ఉద్దేశాలు, వ్యూహాలు, అవి రియాక్షనరీ వ్యూహాలు అయినా సరే ఇవన్నీ ఉన్నాయి. రాజమౌళి లాంటి వాళ్ళు అది ప్రతి ఘట్టాన్ని కూడా పర్ఫెక్షన్ కోసం తీసుకునే శ్రమ, సమయం, వీటన్నిటిని మన మీద తక్కువ అంచనా వేయలేము. వాళ్ళ ఉద్దేశాలు, విధానాలు, ఆలోచనలు వాళ్ళవి. ప్రజలు వాటిని అవసరమైతే తిరస్కరిస్తారు, లేదా ఆదరిస్తారు. ఇప్పుడు ఆస్కార్ వరకు వెళ్ళింది, దాని మీద మొదటిసారి ఎప్పుడు లేనంతగా ఫోకస్ ఇండియన్ సినిమా మీద, తెలుగు సినిమా మీద మళ్ళీందంటే దానికి కూడా మెచ్చుకోవాలి కదా. చెప్పింది ఏంటి అనే ప్రశ్న తర్వాత ఉత్పన్నమవుతుంది. పైగా అది కూడా మెల్లమెల్లగా కథ కాల్పనికమైన దేశభక్తి ఇట్లాంటిదే కదా అని ప్రజలు కూడా కన్విన్స్ అయిపోయారు. ఈ దశలో కేజీఎఫ్ కూడా, కేజీఎఫ్ స్థాయిలో ఒక హాలీవుడ్ స్థాయిలో ఆ మాఫియాలు, రకరకాల వచ్చినప్పటి విధానాలు, వారసత్వాలు, వీటన్నింటిని అందులో డీల్ చేశారు. తారాలు కూడా చిన్న తారాలే, అది కూడా చూడాలి కదా మనం. సమాంతర అన్నప్పుడు, చిన్న చిత్రాలు, చిన్న తారాలు అన్నప్పుడు థ్రెడ్ అంటారా, క్యాచీగా ఉందా లేదా, మొత్తం ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేట్టుగా ఉందా లేదా, ఇవన్నీ చూడకుండా మేము తీసేస్తాము, తీసి పడేస్తాము, విలువలకు కట్టుబడే తీయలేకపోయాము అన్నట్టుగా మాట్లాడడం, కొన్ని పదాలు కూడా అనవసరంగా వాడటం, అది పొరపాటే. అందులో సందేహమేం లేదు. ఫీల్ గుడ్ సినిమాల కంటే మాఫియా సినిమాలు ఏదో ఒక విధంగా కృత్రిమంగా అయినా చెడును ఎదిరించి సత్తా ఇచ్చే చిత్రాలు అవేం తక్కువ కాదు. అవి అవి ఒక విధంగా ఉత్సాహపరుస్తాయి. కాబట్టి మూడోది, ఎవరి మార్కెట్ వాళ్ళది. బేసిక్గా మార్కెట్ మీరువి తీయడానికి మార్కెటే, వాళ్ళవి తీయడానికి మార్కెటే. ఒక మా భూమి, లేకపోతే ఇంకో కొన్ని సినిమాలు వచ్చాయి, అట్లాంటివి ఏం కాదు కదా. చలి సినిమాలు ఇట్లాంటివి కాదు కదా. మీరు తీసేవి కమర్షియల్. నేను ఉదాహరణలు కూడా ఇచ్చా, అదే ఇలా అని ఉండకూడదు. ఇదే విషయం తర్వాత ఒక సెమినార్ జరిగినప్పుడు ఆ సీనియర్ దర్శకుడు, నిర్మాత, అసలు రవి మొదటి నుంచి సినిమా పరిశ్రమతో ముడిపడిన చిన్నప్పటి నుంచి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడితే ఆయన కూడా ఇంచుమించి ఇలాంటి అభిప్రాయాలే చెప్పారు. అందులో ఒక చోట ఆస్కర్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారు అని అన్నాడు. కానీ తర్వాత దాని మీద కూడా వివరణ ఇచ్చారు. వాళ్ళ విమాన ప్రయచార్జీలకే 80 కోట్లు ఖర్చు అయింది, దాంతో అందులో 10 కోట్లు ఇస్తే కూడా సినిమాలు తీసిపడేయచ్చు అని అన్నారంటే, ఒకటి వాళ్ళ శ్రమ ఇంత ఉంది, వాళ్ళ ఖర్చు ఇంత ఉంది అనే మాట ఆయన చెప్తున్నారు. ఏ ప్రయాసం అంటే కదా మనం. కాబట్టి మీరు చేసేది ఏదో మీరు చేసుకోక వాళ్ళతో మీకు ఎందుకు పోటీ అనే అర్థంలో ఆయన అన్నారు. అది కూడా చెప్పాను నాతో మాట్లాడినప్పుడు ఒకసారి. అది అనవసరంగా ఒక భాగాన్ని పెంచారు. అందుకనే ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను మళ్ళీ దీని మీద అడిగితే ప్రొవోకేటివ్గా ఉంటుందని నేను మాట్లాడలేదని ఆయన చెప్పాడు. దాని మీద నాగబాబు ఉపయోగించిన భాష, ఆయన చెప్పిన స్పిరిట్కి ఏమాత్రం తోచేటట్లేదు. రెండవది, ఆస్కార్ ఏదో డబ్బులతో తెచ్చుకున్నారనే మాట ఆయన ఏమనలేదు. అంత అమాయకుడు కూడా ఆయన కాదు. ఆ మాటకు వస్తే ఇంతకుముందు ఎందుకో 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటే వస్తుందంటే నేనే తెచ్చుకునేవాడిని, నేను దానే నిర్మాత అనేది కూడా మనం చూసాం.
అంటే ఎవరో అన్నదానికి ఆయన సమాధానం. అలా ఏమీ తమ్మారెడ్డి మాట్లాడలేదు. కాబట్టి తమ్మారెడ్డి మీద అంతగా విరుచుకుపడాల్సిన అవసరం లేదు. బహుశా గతంలో కమ్యూనిస్టులు లేదా నాస్తికులు అని వాళ్ళ ఆన గురించి పవన్ కళ్యాణ్ చేసిన దాని మీద నేను మాట్లాడిన తర్వాత భరద్వాజ కూడా మాట్లాడారు. మరి అదేమన్నా ఆయన మనసులో ఉందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ సినిమాలకు సంబంధించి మటుకు ఆ పెద్ద సినిమాలు వాళ్ళేవో ఖర్చులు పెట్టుకుంటారు, చేసుకుంటారు. మీకెందుకయ్యా, మనం చేసే మనం చేసుకుందాం అన్న పద్ధతిలో మాత్రమే తమారెడ్డి భరద్వాజ్ ఇక్కడ చెప్పాడు తప్ప అమ్మలు మొగుళ్ళు వాళ్ళందరినీ ఇందులో తేవాల్సిన అవసరం లేదు. నాకు మరి ఎందుకో చాలా వాదన పటిమ ఉండి చక్కగా విషయం పట్టుకోవాలి నాయన కూడా ఈ మధ్య కొంచెం అసహనానికి గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. మామూలుగానే అసహనంతో విరుచుకుపడే అభిమానులను ఇది మరింత పురికొల్పుతుంది. తమ్మారెడ్డి నిజంగా ఏమన్నాడనేది చిట్టిబాబు ఎక్కడో దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఫోన్లో మాట్లాడి కూడా చెప్పారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దర్శకుడు కూడా కొంత విచారం వెలిగించి భావాలకు కట్టుబడతా అన్నాడు. నాగబాబు కూడా ట్వీట్లను పెట్టేటప్పుడు మొన్న ఎప్పుడో ఒకటి వచ్చింది 1000 కోట్లని, అప్పుడు చాలా మైల్డ్గా స్పందించారు. మరి అంత అంత అది నిజానికి చాలా పెద్ద ఆరోపణ, క్యారెక్టర్ అసోసినేషన్ లాంటిది. చాలామంది నేను చెప్పాను, కనీసం 8 మంది అని. అప్పుడు రావాల్సిన ఆగ్రహం, ఇక్కడ ఒక సోదర దర్శక నిర్మాత ఎప్పటి నుంచో పరిచయం ఉన్నాయన్నా దాని గురించి ఇలాంటి భాష వాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక అసహనాన్ని సూచిస్తుంది, అసహజంగా కూడా ఉంది. ఎవరు కూడా ఆర్ఆర్ఆర్కు అవార్డు ఏదో మేనేజ్ చేసిందని ఎవరు అనుకోవట్లేదు. కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. దాన్ని మనం గుర్తించవచ్చు. ప్రమోషన్ చేయడం కూడా ఒక సృజనకారుడి యొక్క కర్తవ్యం. లేకపోతే ఏదో చీకట్లో సైగ చేయటం అంటారు, బ్లింకింగ్ ఇన్ డార్క్నెస్, అది కూడా ఉపయోగం లేదు. ఆ విషయంలో రాజమౌళిని మనం చెప్పుకోవచ్చు. ఇతర విమర్శలు అంటారు, అవి ఎప్పుడు చేసుకోవచ్చు.